అందరికీ నమస్కారం. హిందూ టెంపుల్స్ గైడ్కి స్వాగతం. హిందూ టెంపుల్స్ గైడ్ ద్వారా ఒకరోజు ముందుగానే మీకు కార్తీక పురాణం అందించే ప్రయత్నం చేయబోతున్నాము. ఎంతో పుణ్యం ఉంటే కానీ కార్తీక పురాణం వినలేము అని పెద్దలు చెబుతారు. ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకొని 30 రోజుల కథలు చక్కగా భక్తి శ్రద్ధలతో వినగలరు. మేము చేస్తున్న ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాము. అందరికీ నమస్కారం. హిందూ టెంపుల్స్ గైడ్కి స్వాగతం. కార్తీక పురాణం 4వ అధ్యాయంలోని కథా విశేషాలని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 4వ అధ్యాయంలో దీపారాధన యొక్క మహత్యాన్ని, శత్రుజిత్ కథని తెలుసుకుందాం. వశిష్ఠుడు కార్తీక మాస వ్రతం యొక్క మహిమ వల్ల బ్రహ్మరాక్షస జన్మ నుంచి కూడా విముక్తి పొందారు అని 3వ అధ్యాయంలో మనం చెప్పుకున్నాం కదా. అప్పుడు జనకుడు అంటాడు, మహాతపస్వి, తమరు తెలియచేయే ఇతిహాసాలు వినే కొద్దీ నాకు ఇంకా వినాలి అని అనిపిస్తోంది, అస్సలు తనివి తీరట్లేదు. కార్తీక మాసంలో ముఖ్యంగా ఏమేమి చెయ్యాలో, ఎవరిని ఉద్దేశించి పూజలు చేయాలో వివరించండి అని కోరగా వశిష్ఠుల వారు ఈ విధంగా చెబుతున్నారన్నమాట. జనక మహారాజా, కార్తీక మాసంలో సర్వ సత్కార్యములను చేయవచ్చు. దీపారాధన యందు ఖచ్చితంగా దీపారాధనము చేయాలి, అది అతి ముఖ్యమైనది. దీని వలన మిగిలేటటువంటి ఫలాన్ని మనం పొందవచ్చును. శివకేశవుల ప్రీత్యర్థము శివాలయంలో కానీ విష్ణువాలయంలో కానీ దీపారాధన చేయవచ్చు. సూర్యాస్తమయమందు, అంటే సంధ్య వేళ చీకటి పడేటటువంటి సమయంలో శివకేశవుల సన్నిధిని కానీ ప్రాకారంలో కానీ దీపముంచిన వాళ్ళు సర్వ పాపాలు పోగొట్టుకుని వైకుంఠ ప్రాప్తిని అందుతారు. కార్తీక మాసంలో హరిహరాదుల సన్నిధిలో ఆవు నేతితో కానీ కొబ్బరి నూనెతో కానీ విప్ప నూనెతో కానీ ఏదీ దొరకపోతే ఆమదంతో కానీ దీపము వెలిగించి ఉంచాలి. దీపారాధన ఏ నూనెతో చేసినా కూడా చాలా చాలా పుణ్యాత్ములుగాను భక్తి పరులుగాను ఉండటమే కాకుండా అష్ట ఐశ్వర్యాలు కలిగి శివ సన్నిధికి వెళుతారు. ఇందుకు ఒక కథ ఉంది, అది కూడా చెప్తున్నాను, వినండి. శత్రుజిత్ కథ. పూర్వము పాంచాల దేశమును పరిపాలిస్తున్న రాజుకి సంతతి లేక, అంటే సంతానం లేక, అనేక యజ్ఞ యాగాదులు చేసి చివరికి విసుగు పొంది గోదావరి తీరంలో నిష్ఠతో తపమాచరిస్తూ ఉండగా అక్కడికి పిప్పలాదుడు అనే ముని పుంగవుడు వచ్చి, పాంచాల రాజా, నీవెందుకింత తపమాచరిస్తున్నావు, నీ కోరిక ఏంటి అని ప్రశ్నించాడు. అప్పుడు రాజు, ఋషిపుంగవా, నాకు అష్టైశ్వర్యాలు, రాజ్యము, సంపద ఉన్నా కూడా నా వంశము నిలపడానికి పుత్ర సంతానము లేక కృంగి కుసించి ఈ తీర్థస్థానంలో తపమాచరిస్తున్నాను అని చెప్పాడు. అప్పుడు ఆ మునిపుంగవుడు, రాజా, కార్తీక మాసంలో శివ సన్నిధిని శివదేవుడి ప్రీతి కొరకు దీపారాధన చేస్తే గనక నీ కోరిక తీరుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. వెంటనే ఆ పాంచాల రాజు తన దేశానికి వెళ్ళి పుత్ర ప్రాప్తి కోసం అతి భక్తితో శివాలయంలో కార్తీక మాసంలో నెల రోజులు కూడా దీపారాధన చేసి దాన ధర్మాలతో నియమానుసారంగా వ్రతము చేసి ప్రసాదాలని ప్రజలకు పంచిపెడుతూ విడవకుండా నెల రోజులు కూడా అదే విధంగా చేశాడు. అటువంటి పుణ్య కార్యము వలన ఆ రాజు భార్య గర్భవతి అయి క్రమక్రమంగా నవమాసాలు నిండి ఆ తరువాత ఒక శుభముహూర్తంలో ఒక కుమారుణ్ణి ప్రసవించింది. రాజకుటుంబీకులందరూ కూడా చాలా సంతోషించి తమ దేశమంతటా కూడా పుత్రోత్సవాలన్నీ చేయించి బ్రాహ్మణులకి దాన ధర్మాలు చేసి ఆ బాలుడికి శత్రుజీ అని నామకరణం చేసి చాలా గారాబంతో పెంచుకుంటూ ఉన్నారు అల్లారు ముద్దుగా. కార్తీక మాస దీపారాధన వలన పుత్ర సంతానము కలిగినందువలన తమ దేశమంతటను కూడా ప్రతి సంవత్సరము కార్తీక మాస వ్రతాలు, దీపారాధనలు చేయండి అని రాజు శాసించాడు. రాజకుమారుడు శత్రుజీ దినదిన ప్రవర్ధమానమగుచు సకల శాస్త్రాలు చదివి ధనుర్విద్య, కత్తిసాము మొదలైన విద్యలన్నీ కూడా చక్కగా నేర్చుకున్నాడు. కానీ
యవ్వనము రాగానే దుష్టుల సావాసం చేత తల్లిదండ్రుల గారాబం చేత తన కంటికి ఇంపైన ప్రతి ఒక్క స్త్రీని బలాత్కరిస్తూ ఎదిరించిన వాళ్ళని దండిస్తూ తన కామవాంఛ తీర్చుకుంటూ ఉన్నాడు. తల్లిదండ్రులు కూడా తమకి లేకలేక కలిగిన కుమారుడు కాబట్టి చూసి చూడనట్టు విని విననట్టు ఉన్నారు. ఇక శత్రుజి ఆ రాజ్యంలో తన కార్యాలకు అడ్డు చెప్పేవాళ్లే ఎవ్వరూ లేరనుకొని ఒకవేళ ఎవరన్నా అడ్డు చెప్తే కత్తితో నరికేస్తానని కత్తి పట్టుకొని ప్రజల్ని భయకంపితులను చేస్తూ ఉండేవాడు. అలా తిరుగుచూ ఉండగా ఒకనొక రోజు ఒక బ్రాహ్మణ పడుచును చూసి ఆమె ఉత్తమ బ్రాహ్మణ పడుచును చూసినప్పుడు ఆవిడ ఒక బ్రాహ్మణుడి భార్య అని తెలుసుకున్నాడు. కానీ ఆమె చాలా అందంగా ఉంది. ఆమె అందచందాలు వర్ణించటానికి మన్మధుడికైనా కూడా చెప్పసక్యం కాదు. కాబట్టి అటువంటి స్త్రీ కంటపడగానే రాజకుమారుడి మతి మందగించి కొయ్యబొమ్మలా నిశ్చేష్టుడై కామవికారంతో ఆమెను దగ్గరికి వెళ్ళి తన కామవాంఛని తెలియచేశాడు. ఆమె కూడా ఆ రాజకుమారుడి సౌందర్యానికి ముగ్ధురాలై కులము శీలము సిగ్గు అన్ని విడిచి అతని చేయి పట్టుకొని తన శయన మందిరానికి తీసుకొని పోయి భోగాలన్నీ కూడా ఇద్దరు అనుభవించారు. ఇలా ఒకరికొకరు ప్రేమలో పరవశులై ఉండడం చేత వాళ్ళు ప్రతిరోజు కూడా అర్ధరాత్రి వేళ ఎవ్వరూ లేనటువంటి ఒక స్థలం ఎంపిక చేసుకుని ఆ స్థలంలో కలుస్తూ తమ యొక్క వాంఛలన్నీ తీర్చుకుంటూ ఉన్నారు. ఇలా కొంతకాలం జరిగింది. ఎలాగో ఈ సంగతి ఆమె భర్తకి తెలిసి పసిగట్టి భార్యని ఆ రాజకుమారుణ్ణి ఒకేసారి చంపేయాలి అన్నంత కచ్చతో ఆ నిశ్చయం చేసుకొని ఓ ఖడ్గంని చేత్తో పట్టుకొని ఎప్పుడెప్పుడు చంపేద్దామా, ఆ టైం ఎప్పుడు వస్తుందా అని నిరీక్షిస్తూ వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచాడు ఆమె భర్త. ఇలా ఉండగా ఒకరోజు కార్తీక మాసము శుద్ధ పౌర్ణమి రోజున, కార్తీక పౌర్ణమి రోజున ఆ ప్రేమికులిద్దరూ కూడా శివాలయంలో కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఎవరికి వాళ్ళు రహస్య మార్గాల్లో బయలుదేరారు. ఈ సంగతి ఎలాగో అలాగా ఆ బ్రాహ్మణుడు పసిగట్టి వీళ్ళు రావడం కంటే ముందే కత్తితో సహా బయలుదేరి ఆ గర్భగుడిలో దాక్కున్నాడు. వాళ్ళిద్దరూ గుడిలో కలుసుకొని గాఢంగా ఆలింగనమర్చుకుంటూ ఉండే సమయంలో చీకటిగా ఉంటుంది కదా, కాబట్టి ఆ దీపం ఉంటే బాగుంటుంది కదా అని రాజకుమారుడు అంటే, అప్పుడు ఓహో దీపంలోనే దీపం కావాలని రాజకుమారుడు అడగటంతో ఆమె తన పైట కొంగుని చించి అక్కడున్న ఆముదం ప్రమిదలో ముంచి దీపాన్ని వెలిగించింది. తర్వాత వాళ్ళిద్దరూ మహా ఆనందంగా వాళ్ళ పని వాళ్ళు చేస్తూ సంతోషంగా ఉంటారు. అదే అదునుగా చూసుకొని ఆమె భర్త తెచ్చుకున్నాడు కదా ఒక కత్తిని, ఆ కత్తి తీసి ఒకే ఒక్క వేటుతో తన భార్యని ఆ రాజకుమారుడిని ఇద్దరిని ఖండించి పాడేసి తను కూడా పొడుచుకొని అక్కడికక్కడే మరణించాడు. వారి పుణ్యం కొద్దీ ఆ రోజు కార్తీక పౌర్ణమి సోమవారం అవడం వలన ఆ రోజు ముగ్గురు చనిపోయారు. శివదూతలు ఆ ప్రేమికులిద్దరిని తీసుకుని వెళదామని, యమదూతలేమో ఈ బ్రాహ్మణుని చంపేసిన బ్రాహ్మణుని తీసుకుని వెళ్ళడానికి అక్కడికి వచ్చారు. అప్పుడు యమదూతల్ని చూసి బ్రాహ్మణుడు, ఏంటి యమదూతలారా, మీరు నన్ను తీసుకొని వెళ్ళడానికి వచ్చారేంటి, కామాంధకారంతో కన్ను మిన్ను తెలియకుండా పశువుల్లాగా ప్రవర్తించిన ఆ వ్యభిచారుల్లా ఉన్నారు, వాళ్ళనేమో శివదూతలు విమానంలో తీసుకుని వెళ్ళడం ఏంటి, చిత్రంగా ఉందేంటి, నన్ను యమదూతలు యమలోకానికి తీసుకెళ్ళి వెళ్ళడం ఏంటి, అసలు ఇదెక్కడి న్యాయం అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు యమదూతలు అంటారు, వారు ఎంతటి నీచులైనా సరే కార్తీక పౌర్ణమి పవిత్ర దినంలో సోమవారం నాడు తెలిసో తెలియకో శివాలయంలో శివుడి సన్నిధిలో దీపం వెలిగించారు, అందువలన అప్పటి వరకు కూడా వాళ్ళు చేసిన పాపాలన్నీ కూడా నశించిపోయాయి, కాబట్టి వారిని కైలాసానికి తీసుకుని పోవడానికి శివదూతలు వచ్చారు అని చెప్తే, ఈ సంభాషణ అంతా విన్న ఆ రాజకుమారుడు, అలా ఎన్నటికీ జరగనివ్వను, తప్పొప్పులు ఎలాగున్నప్పటికీ మేము ముగ్గురం కూడా ఒకే సమయంలో ఒకే స్థలంలో మరణించాము, కాబట్టి ఆ ఫలము మా అందరికీ వర్తించవలసిందే అని వాళ్ళిద్దరూ చేసిన దీపారాధన ఫలంలో కొంత ఆ బ్రాహ్మణుడికి దానం చేశారు.
వెంటనే అతనిని కూడా పుష్పక విమానం ఎక్కించి శివ సాన్నిధ్యానికి చేర్చారు. కాబట్టి శివాలయంలో దీపారాధన చేయటం వలన ఆ ప్రేమికులు చేసినటువంటి పాపాలు పోవడమే కాకుండా కైలాస ప్రాప్తి కూడా కలిగింది. కాబట్టి కార్తీక మాసంలో నక్షత్రమాలయందు దీపం ఉంచిన వారు జన్మరాహిత్యాన్ని పొందుతారు. ఇదంతా స్కాంద పురాణంలోని వశిష్ఠ ప్రోక్తంలోని కార్తీక మహత్యంలోని 4వ అధ్యాయము. ఇప్పుడు మనం ఈ కథ తెలుసుకొని, అంటే ఎన్ని పాపాలు చేసినా కూడా కార్తీక మాసంలో దీపం పెడితే ఆ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి పాపాలు చేయటం, పూజలు చేయటం ఈ విధంగా ఉండకూడదు. మనలో ఆధ్యాత్మిక సాధన పెరిగే కొద్దీ మనం ఆధ్యాత్మికంగా భగవంతుడికి మెట్టు ఒక్కొక్క మెట్టుగా ఆయన దగ్గరికి మన మనస్సుని చేర్చగలిగే సాధనగా మనం కార్తీక మాసాన్ని వాడుకొని మనలో ఉన్న దుష్ట ప్రవృత్తులన్నింటినీ కూడా విడిచిపెట్టి సన్మార్గంలో నడవటానికి ఈ కార్తీక పురాణం వినాలి, పారాయణ చేయాలి, కార్తీక మాస పూజలు చేయాలి. కానీ పురాణంలో ఉంది ఇలా చేసినా కూడా ఆ పాపం పోయింది కాబట్టి మనం కూడా ఇలా చేసినా పాపం పోతుంది అని ఎప్పటికీ ఆలోచన చేయకూడదు. అలాంటి తప్పు పనులు కూడా మనం చేయకూడదు. ఏ కథ విన్నా అందులో మంచిని తెలుసుకొని ఆ మంచిని మాత్రమే మనం గ్రహించాలి. ఇది 4వ రోజు పారాయణ సమాప్తం.